ఓకే నా చెయ్యి తీసుకొచ్చు అట్లా పట్టుకో నేను తీసుకోవాలి నువ్వు నాకే పెడతావు ఓకే ఈరోజు ఈ చేరికల కార్యక్రమానికి నేను ఈ మధ్య ఒక వారం రోజుల నాడు శివరాంగ్ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేశాను, మీరందరూ తెలుగుదేశం పార్టీకి రావాలన్నా ఈ బోర్డు అవసరం ఈరోజు ఉండే పరిస్థితుల్లో. ఒక మాటతోటే లేదు కాదు అని చెప్పకుండా సరేనా అట్టేను మనం అందరం కలిసి తెలుగుదేశంకి మేము చేస్తాము, మీరు ప్రోగ్రాం పెట్టండి, చేరికలు కూడా మన రేపల్లోనే పెట్టుకుంటాము. సో దాని ప్రకారం నాకు శివరామని ఈరోజు శివరామని కాదు, నా గుర్తు మేము అందరం కలిసి అయ్యప్ప దేవి పోయినట్టు కూడా గుర్తు, నాకు గుర్తుందో లేదో, 87లో అంటే దాదాపు 13-24 37 సంవత్సరాల నాడు పరిచయం, మనందరం కలిసి బస్సులో పోయినట్టు గుర్తు. సో ఇది పాత, చాలా పాత పరిచయం నాకేమో. సో అది గుర్తు వచ్చింది కూడా బెదవా, చాలా మంది ఇక్కడ బుచ్చిరెడ్డిపాళ్ళ వాళ్ళు, నెల్లూరు జిల్లా వాళ్ళు, చాలా మంది అందరం కలిసి అప్పుడు అయ్యప్పకి పోయినాం. ఆ రోజు శివరామ్ని ఈ రోజు శివరామ్ సేమ్ అట్టే ఉన్నాడు, ఏం తేడా లేదు మనిషిలో. ఆ మర్యాద అది ఆ రోజు ఎట్టుండిందో ఈ రోజు కూడా అదే మర్యాద, వేరే మార్పే కనపడలేదు నాకు. సో ఈరోజు సంతోషం మీ అందరి ముందు కూడా ఇంతమంది చేరారు. ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు తెలుగుదేశంలో ఉన్న ఒరిజినల్ తెలుగుదేశం వాళ్ళు, కొత్తగా చేరిన వాళ్ళు అందరినీ పిలిచి ఇట్లా కలుపుకోలతో మనందరం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే అదే ఒక గొప్ప సంకేతం. రేపు ముందు కూడా మన ఎలక్షన్లు కూడా ఇట్టే మనం అందరం కలిసి ఖచ్చితంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి ప్రతి ఓటు ముఖ్యం. సో మీ అందరూ ప్రశాంత్ని ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మీరు ఓటేసి గెలిపించాలా, అట్టే నన్ను ఎంపీగా మీ అందరూ ఓటేసి గెలిపించాలని మా కోరిక. అట్టే అందరూ కూడా కష్టపడితే గాని ఈసారి అంత సులువుగా సులభంగా కూడా ఉండదు, మనందరము కష్టపడి ప్రతి ఓటు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది ఈరోజు. అట్టే ఇంకోటి కూడా చెప్పాలా, మనం ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగస్థలం, బీజేపీ జనసేన టీడీపీ సైకిల్ గుర్తు. ఈరోజు మనకి ఒక ఎంపీగా గెలిచి కానీ మనం ఢిల్లీ దాకా పోతే మనకి ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్ ఉంది. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి పల్లెల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ మద్దతు ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ మద్దతు అవసరం కూడా మనకి. సో ఈ కూటమి అనేది మనందరికీ ఈరోజు మంచిది, ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ ఫండ్స్ కానీ ఇటువంటి ఈరోజు ఇబ్బందుల్లో ఉండే ఇటువంటి ఖచ్చితంగా మన అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి కూడా ఇది ఒక మంచి సంకేతం. అట్టే మనందరం చంద్రబాబు నాయుడు గారిని కూడా గెలిపించి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత కూడా మంది. అక్కడ కూర్చోవాలంటే ఇక్కడ గెలవంది, ఆయన అక్కడ కూర్చోబెట్టలేదు. సో మీ అందరూ అది కూడా గుర్తుపెట్టుకోండి, ఎన్డీఏతో మనం భాగస్థులుగా ఉండడం కూడా మనందరికీ కూడా మంచిది ఈరోజు. సో దట్ విలేజ్ ఇప్పుడు ఫండ్స్ అనేది చాలా కీలకమైన ఇదైపోయింది, తెచ్చుకోవడం మనం పార్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇది ఇప్పుడు తెచ్చుకోవడం చాలా సులభంగా ఉంటుంది మనకి. సో ఈ అడ్వాంటేజ్ కూడా మనకి ఉంటుంది. సో దీన్ని మనం ఈరోజు గెలుచుకుంటే కానీ ఆ అడ్వాంటేజ్ మనం తీసుకోలేము. సో ముఖ్యంగా మనం గెలిస్తే అభివృద్ధి అనేది ఇంటికి, మన ఇంటికి వస్తుంది తలుపు తట్టి. సో మీ అందరినీ కోరుకునేది మళ్ళీ అందరం మీ అందరూ కలిసి మా ఇద్దరిని గెలిపించే బాధ్యత మీదే. శివరాణకి మళ్ళీ చాలా ధన్యవాదాలు ఈరోజు.
ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శివరామకృష్ణకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు, కొత్తగా తెలుగుదేశం కండువా వగ్గుకున్న తెలుగుదేశం నాయకులకి అందరికీ నమస్కారం. ఈ జాయినింగ్స్ జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇప్పుడే నేను అన్న దగ్గర ఒకటి చాలా సంతోషపడ్డాను. అండ్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సమావేశం కూడా చాలా బాగుంది. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యే ఎవరైనా కూడా పాత లీడర్స్ని కలుపుకొని వాళ్ళందరినీ, ఆ కార్యకర్తలు కూడా పిలిచి వాళ్ళకి తగిన మర్యాద చేసి కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలిసి పనిచేయండి అని జాయిన్ చేసే ఆ లీడరే చెప్పడం ఇదే మొదటిసారి నేను చూస్తున్నాను. ఇప్పుడు ఇదే విధంగా ఫాలో అయితే అందరికీ చాలా బాగుంటుంది. కొత్తగా చేరిన వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న లీడర్స్కి, అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే అందరం కలిసి కట్టుగా ఐకమత్యంగా పార్టీ కోసం పోరాడి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు వర్గాలు గ్రూపులు అన్ని వీడి కలిసి పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి కూడా అందరూ కలిసి పనిచేస్తే ఆ పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. ఆ అభివృద్ధికి నేను పాటుపడతానని, ప్రతి పల్లెని అందంగా తీర్చిదిద్దుతానని నేను మీ అందరికీ మాటిస్తున్నాను. కాబట్టి నేను ఉమ్మడి అభ్యర్థిగా కోర్ నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చి నన్ను గెలిపించమని కోరుతున్నాను. అదేవిధంగా ఎంపీ స్థానంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని, ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద ఓటేసి తప్పకుండా మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన శివరామకృష్ణకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని